హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ఉస్తేలా. ఈరోజు మనము సింపుల్గా 5 నిమిషాల్లో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా, కాజు, బాదం, షుగర్, నెయ్యి. ముందుగా బ్రెడ్ మనము సైడ్ మొత్తం కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం. నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనము డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకున్నాం. కొంచెం ముందుగా మనము డ్రై ఫ్రూట్ ఫ్రై చేసుకున్నాం. బాదం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం, ఎందుకంటే తినేటప్పుడు బాగా టేస్ట్గా బాగుంటుంది తినడానికి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కాజు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కాజు యాడ్ చేద్దాం. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం. కాజు మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే ప్యాన్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ అంతా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో షుగర్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 కప్పు షుగర్ తీసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. టీప్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తప్పు తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ వచ్చేంత వరకు వేట్ చేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా బ్రెడ్ స్లైసెస్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఇదంతా దగ్గరకు అయ్యేట్ వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బ్రెడ్ మనము బాగా స్మాష్ చేయకూడదు, కొంచెం పీస్ పీస్గా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ స్మాష్ చేసాక మెత్తగా అయిపోయి తినేటప్పుడు పెద్దగా టేస్ట్గా ఉండదు. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తాము. మీ దగ్గర మిల్క్ నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చుకున్న మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మేము యాడ్ చేయట్లేదు, మీకు నచ్చితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం యాలక్కాయలు బ్రౌన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు రెడీ అయిపోయింది. మేము సర్వింగ్ బౌల్ వేసుకున్నాం. మనం లైట్ చేసి పెట్టుకొని ఉదయం తినడానికి కూడా చాలా బాగుంటుంది.
బ్రెడ్ హల్వా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు 5 నిమిషాల్లో అయిపోద్ది చాలా టేస్ట్ గా ఉంటది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్